హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక జిల్లాలో అద్భుతమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో విజయనగరం జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు విజయనగరం యొక్క డిస్ట్రిక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి నోటీసెస్లో రిక్రూట్మెంట్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒకే ఒకటి యాక్టివ్లో ఉంది. ఇది మనకి 2/11 స్టార్ట్ అయింది, 16th లాస్ట్ డేట్ అనమాట. 16th వరకు టైం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే వ్యూ దగ్గర క్లిక్ చేస్తే మనకి పేపర్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో వివరాల్లోకి విన్నట్లయితే జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం విజయనగరం, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్రింది దివ్యాంగులకు కేటాయించబడిన ఉద్యోగాల భర్తీ కొరకు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇక విషయం ఏంటంటే, విజయనగరం జిల్లా నందు వివిధ ప్రభుత్వ శాలలో ఈ క్రింది తెలిపిబడిన దివ్యాంగులకు కేటాయించిన 3% బ్యాక్లాగ్ ఉద్యోగ భర్తీ చేయడకు విజయనగరం జిల్లాకు చెందిన 1/7/2021 నాటికి 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు మరియు నోటిఫికేషన్ తేదీ నాటికి పోస్టుకు తగినంత అర్హత కలిగిన శారీరక వైకల్యము ఆర్థోపెడిక్ కల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకి చెప్పడం అనేది జరిగింది. దరఖాస్తులు ఈ నోటిఫికేషన్ దినపత్రికలో జారీ అయిన తేదీ నుండి 15 రోజుల్లోపు కార్యాలయం పనిదినంలో సాయంత్రం 5 గంటలలోపు సహాయ సంచాలకులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూమ్ నెంబర్ 34 కలెక్టర్ వారి కార్యాలయం సముదాయము విజయనగరం వారి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్వయంగా కానీ అందచేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందండి. క్లాస్4 మరియు ఇతర కేటగిరీలకు చెందిన పోస్టులు అని చెప్పేసి మనకి ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ వర్కర్ అనే పోస్ట్ ఉంది, 4 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయన్నమాట. ఇందులో మనం చూసినట్లయితే శారీరక వైకల్యం అంటే ఆర్థోపెడిక్ అండి, ఓహెచ్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి. 2 మహిళలకి 2 ఓపెన్ కేటగిరీలు అయితే ఉన్నాయి, మొత్తం 4. తెలుగు చదవడం రాయడం వచ్చి ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఇంకా ముఖ్య గమనిక అని చెప్పేసి మనకు కింద ఇచ్చారు, అదేంటంటే అర్హతను బట్టి ఒక పోస్టుకు ఒక దరఖాస్తు మాత్రమే చేయవలను అని చెప్పేసి చెప్పారు. వైకల్యానికి సంబంధించి అర్హతను నిర్ణయించడానికి మరియు ఉద్యోగ నియామకానికి సంబంధించిన అభ్యర్థులు వైకల్య శాతం ధృవీకరణ కొరకు ఆప్టిలైట్ మెడికల్ బోర్డుకి పంపించబడతారంట. అట్టి అభ్యర్థులు ఎటువంటి టీఏడిఏ ఈ కార్యాలయము చెల్లించదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆప్టిలైట్ మెడికల్ బోర్డు వారు ధృవీకరణ పత్రం అయితే ఇస్తారంట. అంటే మనకి ఎంత పర్సంటేజ్ ఆర్థోపెడిక్ ఉందో రాసిస్తారు. నోటిఫికేషన్ నందు పేర్కొనని పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఏ కారణము చేతనైనా ఈ ప్రకటన రద్దుపరచటకు కానీ లేదా పోస్టులను రద్దుపరచడానికి కానీ అధికారం అయితే ఉందంటున్నారు. మహిళలకు కేటాయించబడిన పోస్టులకు మహిళల్లో మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. సో మరొక సమాచారం ఏంటంటే, మనకి ఇక్కడ క్లాస్ 4 మరియు ఇతర కేటగిరీలకు చెందిన ఉద్యోగంలో భర్తీకి సంబంధించి సదరు ఉద్యోగమునకు ఉద్దేశించబడిన విద్యార్హతతో పాటు అంగవైకల్య శాతానికి 15 మార్కులు, ఏజ్కి 15 మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి 10 మార్కులు, అదనపు విద్యార్హతలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంకా ఏమైనా ఉంటే 10 మార్క్స్ అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వ ఉత్తర్వుల నెంబర్ 31 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమం మరియు వికలాంగుల సయో సంక్షేమ శాఖ 1/12/2009 నిబంధనల ప్రకారం అయితే ఈ నియమాలు జరుగుతాయని చెప్పేసి ఇంకా మనకి చాలా అయితే ఇచ్చారనమాట. అంటే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఇచ్చారండి. సో ఇవి కూడా మనం చూసినట్లయితే పూర్తి చేయబడిన అప్లికేషన్ని మనకి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు కవర్ పైన విభిన్న పత్రవంతులు బ్యాక్లాగ్ ఉద్యోగాల వరకు దరఖాస్తు పోస్ట్ పేరు రాయాలని చెప్పేసి అంటున్నారండి. దరఖాస్తులతో పాటు గెజిటెడ్ ఆఫీసర్చే ధృవీకరించిన ఈ క్రింది జిరాక్స్ కాపీలు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, జిల్లా మెడికల్ బోర్డు వారిచే జారీ చేయబడిన సదరం వైద్య సర్టిఫికేటు, ఉద్యోగులకు అర్హత కలిగిన కనీస విద్యార్హత సంబంధించిన సర్టిఫికేట్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి, రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు, విజయనగరం జిల్లాలో ఉంటున్నట్టు తహసీల్దారి వారిచే జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రం వరుసగా 7 సంవత్సరాల నుంచి ఉండాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 1 దరఖాస్తు ఖండించాలి, మరొకటి దరఖాస్తు జతపరచాలి అంట. సదరం వైద్య ధృవీకరణ పత్రము మాత్రమే అంగీకరించబడుతుందని చెప్పేసి అంటున్నారండి. ఏ కారణం చేతైనా ప్రకటించబడిన అభ్యర్థి తిరస్కరించే గురైతే మెరిట్ లిస్టులో తర్వాతి వారిని తీసుకుంటామని చెప్పేసి మనకు కొంత విషయం అయితే తెలిపారు. సో ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. మీరు ఇదే దాంట్లో చూస్తే ఇక్కడ మనకి అప్లికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ అప్లికేషన్స్ని మీరు తెలుగులోనే ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, ఎవరైతే దివ్యాంగులు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో విజయనగరంలో వారికి కూడా షేర్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైలీ పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.